ఈరోజు మనము వన్ ఆఫ్ ది థెరపీ గురించి చెప్పుకుందాము. ఇంతకుముందు చాలా డిఫరెంట్ థెరపీస్ గురించి కూడా చెప్పాను. వన్ ఆఫ్ ది థెరపీ ఏంటంటే హోమ్ థెరపీ అన్నమాట. హోమ్ థెరపీ అంటే కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కొన్ని రకాలైన థెరపీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క థెరపీ అప్లికేబుల్ అవుతుంది. అన్ని థెరపీస్ అందరికీ అప్లికేబుల్ కావు, అన్ని థెరపీస్ అందరికీ ఉపయోగపడవు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. వన్ ఆఫ్ ది థెరపీస్ ఏంటంటే హోమ్ థెరపీ అన్నమాట. అంటే వీళ్ళు హాస్పిటల్స్ కానీ క్లినిక్ కానీ రారు, ఇష్టపడరు అసలు. ఇవ్వడానికి అసలు చెప్పినా సరే యాక్సెప్టెన్స్ ఇచ్చేయరు. వాళ్ళకి హోమ్ థెరపీ అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సైకాలజిస్ట్ అని చెప్పినా లేకపోతే డాక్టర్ అని చెప్పినా సరే రానివ్వరు, దగ్గరికి రానివ్వరు. వాళ్ళకి ఏం చెప్తామంటే, మేమేం చెప్తామంటే నేను స్కూల్ టీచర్ని లేకపోతే పాస్టర్ని లేకపోతే సివిల్ ఇంజనీర్ని ఇట్లా చెప్తామన్నమాట. ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్ అంతా డెవలప్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఫైనల్గా ఎప్పుడో కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు చెప్పడం జరుగుతుంది. కొంతమంది అయితే ఐడెంటిఫై చేస్తారు, మీరు సైకాలజిస్ట్ కదా అని. కొంతమంది ఐడెంటిఫై చేయలేరు, సివిల్ ఇంజనీర్ అని, ఫ్లాట్స్ కొంటున్నామని, వాటి కోసం వచ్చామండి, అది ఇది అని చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే క్లినిక్ వచ్చిన గంట సేపు మాట్లాడిన దానికంటే కూడా హోమ్ థెరపీ అంటే హోమ్ ఇంటికి వెళ్ళడం, దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళ ఇంటికే వెళ్ళాం కదా మనం, అందుకని ఎక్కువగా రిసీవింగ్ కానీ ఎక్కువ రెస్పాన్స్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాలి, ఈ అమ్మాయితోనే కాదు, వాళ్ళ నాన్నతోటి, వాళ్ళ అత్తగారితోటి, వాళ్ళ మామగారితోటి, వాళ్ళ పని వాళ్ళతోటి, వాళ్ళ ఇంట్లో ఎంత ఎన్ని ఉన్నాయి, ఏం తింటారు, వాళ్ళు చేసే ఇవన్నీ కూడా గంట రెండు గంటలు మాట్లాడటం ద్వారా వాళ్ళకి మనకి మధ్య ఒక రిలేషన్ డెవలప్ అవుతుందన్నమాట. అంటే ఓన్ బ్రదర్ అండి అని చెప్పి అంటూ ఉంటారు, ఇట్లాగని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా అంటే ఇది ఇవన్నీ కూడా కొన్ని కేసుల్లో పాసిబిలిటీ అవుతాయి. ఎంతసేపు రూమ్లో కూర్చొని మాట్లాడితే దానివల్ల అంత ఎఫెక్ట్ ఉండదు. హోమ్ థెరపీ అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళతోనూ ఎక్కువసేపు సంభాషించడం, వాళ్ళతోని ఎక్కువసేపు వాళ్ళ బాధ వినటం కానీ, వాళ్ళతో కూర్చోవడం కానీ, గంట రెండు గంటలు ఎక్కువసేపు వాళ్ళతో గడిపినట్లయితే ఎక్కువగా మోడిఫికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ తర్వాత మన మాట కూడా విలువ ఇవ్వడం కానీ, మన మాటని కంటిన్యూ చేయడానికి కూడా ఈ హోమ్ థెరపీ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. మేము అబ్జర్వ్ చేశాను, ఇంటికి వెళ్తే ఇంటికి కూడా వెళ్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళు రావట్లేదండి, మీరే రావాలండి అని చెప్పి వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా కండిషన్ పెట్టిన కొన్ని కేసుల్లోని తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. వెళ్ళిన కేసులు అన్నీ కూడా బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బాగా మాట్లాడతారు, తర్వాత కూడా మంచి రిలేషన్స్ కూడా డెవలప్ అవుతాయి. అంటే క్లినికల్ థెరపీ కంటే కూడా హోమ్ థెరపీ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ అడ్వాంటేజెస్. అండ్ ఎప్పుడైనా సరే ఏదన్నా అవకాశం ఉన్నట్లయితే మీ థెరపిస్ట్ని కానీ మీ డాక్టర్ని కానీ ఇంటికి పిలిపించి ఒక గంట రెండు గంటలు మాట్లాడటానికి, అతనితోటి గడపడానికి చూసినట్లయితే ఆమె త్వరగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అని మీరు తెలుసుకుంటారని, ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ని అప్లై చేసుకుంటారని, యూటిలైజ్ చేసుకుంటారనేది నా ఉద్దేశం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.